ఈనాడు మనం మెయిన్ ఎడిషన్ చూస్తే చాలా కథనాలు అయితే ప్రచురించారు ఈరోజు. ఆ కథనాలన్నీ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సో మొదటిగా ఇకపై ఉష్ గప్చుప్, జేసీ సంస్థకు గడువు పొడించాలా లేదా ప్రతి విషయం రహస్యమే, పెదమెప్పని ప్రభుత్వం, ఎన్డీఏ సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు, పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు అంటూ ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. ఇది ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు సమాధానం చెప్పాల్సి అయితే ఉంటుంది, చూద్దాం. విదేశీ పట్టుబడులు ఏపీ కంటే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ, ఇది గత 6 నెలల లెక్క. ఇది తొలి త్రైమాసికంలో 4వ స్థానంలో తెలంగాణ, గుజరాత్ కంటే ఒక మెట్టు పైనే అంటూ ఇంకొక అయితే హైలైట్ చేశారు. చదువులైనా కొలువులు లేవు అంటూ ఇంకొక న్యూస్ను హైలైట్ చేశారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం అంటూ ఇంకొక న్యూస్ను అయితే హైలైట్ చేశారు. ఇక చూసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మరో గ్యాస్ సిలిండర్ ఉచితం అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. బ్రో నువ్వు నవ్వు బ్రో, విక్రమ్ ఫోటోలు తీసిన ప్రజ్ఞాన్, ఆయన్ని తీసుకెళ్లిన ప్రజ్ఞాన్ని తీసుకెళ్లిన విక్రమ్ ఫోటోలను కూడా తీసింది అంట. సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అంతేకాదు ఇప్పుడు దాకా చంద్రుడి వైపే వెళ్లారు, ఇప్పుడు సూర్యుడి వైపు కూడా. ఆదిత్య L1 కు అంతా సిద్ధం, తనిఖీలు పూర్తి, 2న ప్రయోగం అని అయితే ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇక యువగళం డబుల్ సెంచరీ అంట, ఈ రోజుతో 200 రోజులు పూర్తవుతుంది, 2710 కిలోమీటర్లు నడిచారంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ప్రేమ పేరుతో బాలికపై వాలంటీర్ అత్యాచారం, ఓకే. నెక్స్ట్ ఉమ్మడి పోరుకు 11, ఆన్లైన్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్, మద్యం వ్యాపారులతో తెలంగాణ బాటే అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అధికార పార్టీ అడ్డదారి, అనుమతులు లేకుండా కాకినాడలో వైకాపా కార్యాలయం నిర్మాణం. సో దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, జలాశయాలు వెలవెల, శ్రీశైలం నాగార్జున నీరుడు, 515 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్నది 242 టీఎంసీలు మాత్రమే అని హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడులో హైలైట్ చేసిన న్యూస్లు. సో ఈరోజు మనం సాక్షి న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్ చూసుకున్నట్లయితే చాలా కథనాలు ప్రచురించారు. అసలు ఏమేమి కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో బిడెన్కు మతి తప్పింది అంటూ ఒక న్యూస్ను హైలైట్ చేశారు. దేశమంతా కర్ణాటక మోడల్ అంటూ రాహుల్ గాంధీ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించింది కూడా చూడొచ్చు ఇక్కడ. 13 వరకు జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ అంటూ ఇంకొక న్యూస్ను హైలైట్ చేశారు. అంతేకాదు ఆదిత్య L1, సూర్యుడు గట్టు విప్పే ఆదిత్య L1 అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, జగనన్న రక్ష, విద్యా వైద్యం ఇల్లు, రాజకీయ సామాజికంగా అండదండలు, అక్క చెల్లెలకు సాధికారతను కానుకగా ఇస్తూ సీఎం జగన్ అడుగులు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. నేటి నుంచే ఇండియా 3వ భేటీ, ముంబైలో 2 రోజుల కీలక సమావేశాలు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేశారు, పొత్తులు లేకుండా పోరాడే ధైర్యం ఉందా అంటూ ఇంకొక క్వశ్చన్ అయితే వేశారు. దానికి సంబంధించిన న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అంతేకాదు ఏపీ విపత్తుల నిర్వహణ టెక్నాలజీ అత్యున్నతం అంటూ ఇంకొక న్యూస్ను హైలైట్ చేశారు. విశాఖలో ఏపీటీసీసీ కేంద్రం అంట, సో అది కూడా చూద్దాము. సో పారదర్శకంగా నంది నాటక పురస్కారాలు అంటూ ఈయన చెప్పిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్లు. సో ఇక మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ మనం చూసుకుంటే చాలా కథనాలు అయితే ప్రచురించారు. ఇందులో న్యూస్లు ఏంటి అన్నది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. 1నే ఉద్యోగాలకు జీతాలు ఇస్తాం, మేము వచ్చాక 100 రోజుల్లోనే ఫిట్మెంట్, జగన్ దొంగ హామీలు అయితే మోసం చేయమంటూ చెప్పారు. మీకు తెలియాల్సింది ఏంటి అంటే, అప్పుల్లో 150,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు 680,000 మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అది తెలుసుకుని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ పాదయాత్ర @200 అని అయితే పెట్టారు. సో ఆయన 200 రోజులు కంప్లీట్ చేశారంటే ఈ రోజుతో, ఆయన 2700 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్టుగా ఆ న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఆరోగ్యం పైన అదానీ కన్ను, ఏపీ ఆరోగ్య రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నం, ప్రతిష్టాత్మకమైన స్టెమీ ఇవ్వాలని ఒత్తిడి అంటూ చెప్పారు. ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటి అంటే, అసలు అదానీకి ఆరోగ్యం మీద ఎలాంటి ఇది లేదు, సో ఆరోగ్యానికి సంబంధించి ఆయన ఎట్లా తీసుకుంటారు అని అడుగుతున్నారు. అది ప్రాజెక్టు, ఆయన చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆయనకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఆయన కంపెనీ పెట్టిన తర్వాత అందులో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్డ్ అయితే చాలు, మరి ఆ విషయం కూడా తెలియకుండా ఈ పోస్ట్ ఎట్లా చేశారో అర్థం కావట్లేదు ఆంధ్రజ్యోతి వాళ్ళు.
సో నెక్స్ట్ కాంగ్రెస్ లోనికి విలీనానికి ఓకే. నేడు సోనియాతో షర్మిల కీలక భేటీ. ఎల్లుండి పూర్తి వివరాలు వెల్లడి. ఏపీ బాధ్యులు అప్పగించే ఛాన్స్. జగన్ అన్న వదిలిన బాణం. ఆయనపైనే గురి. భర్తతో కలిసి ఢిల్లీ చేరిన షర్మిల అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. సో జనం చేతికి జిరాక్స్, ఒరిజినల్ ఆస్తి పత్రాలు సర్కార్ గుప్పెట్టులో అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే చేశారు. అంటే వీళ్ళకు కూడా తెలియదు, అలా అనుకుంటున్నారంట వీళ్ళు. సో దాన్ని కూడా చూద్దాం అప్కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందో ఏంటి అన్నది. దేశమంతటా కర్ణాటక హామీలు అంటూ నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. అలాగే పిఎస్ఎల్వి C-57 కౌంట్ డౌన్ రేపు. ఆదిత్య L-21 ఉపగ్రహం రాకెట్ ను కూడా నింగిలోకి పంపుతున్నారు 2వ తారీఖున. దానికి సంబంధించిన న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. దసరా నాడు మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా హైలైట్ చేశారు. రేపే చెలో విజయవాడ అంటూ ఓపీఎస్ కోసం ఉద్యోగుల ఉద్యమం, భారీగా వెళ్లేందుకు సంఘాలు సన్నద్ధం, అనుమతి లేదు వెళ్ళొద్దు అంటూ పోలీసు నోటీసులు. కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు నేడు తీర్పు. ఏనుగు బీభత్సం, రైతుల దంపతులు తొక్కి చంపిన వైనం, మరో యువకుడికి తీవ్ర గాయాలంట. వైసీపీ పంతానికి తహసీల్దార్ బలి అని ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసే న్యూస్లు. సో ఇక్కడ మనం ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ చూసుకుంటే చాలా కథనాలు అయితే ప్రచురించారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అధిక మాసం 2 బ్రహ్మోత్సవాలు అంటూ టీడీపీ చైర్మన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను హైలైట్ చేశారు. 80% మంది మోడీ వైపే. 2024లో మళ్ళీ నేనే. మోడీ టెర్మినేటర్ ఫోటో వైరల్. సోషల్ మీడియాలో విడుదల చేసిన బీజేపీ అంటూ ఇంకొక న్యూస్ ను హైలైట్ చేశారు. ఒంటరి ఏనుగు విధ్వంసం, ఇద్దరిని తొక్కి చంపిందంట, కొంతమందికి గాయాలయ్యాయని కూడా చెప్పారు. దసరాకు జాబితా, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై ఒడివెడిగా సీఎం జగన్ అడుగులు. అన్నగా అందరికీ అండగా ఉంటూ అంటున్న సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిలిండర్ బాటలోనే పెట్రోల్ ధరలు కూడా తగ్గింపు అని క్వశ్చన్ మార్క్ అయితే చేశారు. చేస్తారా లేదో అన్నది అయితే తెలియదు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహ. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్లా మారారు అని ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. వరకి ఎల్ఎన్ఓ పోటు అంటూ ఇంకొక న్యూస్ ను హైలైట్ చేశారు. మేము వస్తే 4 సిలిండర్లు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలను అయితే చేశారు. ఆ కుటుంబానికి 4 కాళ్ళు. టర్కీలో విలక్షణ ఫ్యామిలీ, ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. కౌలు రైతులకు భరోసా, నేడు కంప్యూటర్ బటన్ నొక్కనున్న సీఎం జగన్ లబ్ధి పొందనున్న 146,324 మంది కౌలు రైతులు అంటూ ఇంకోటి చేశారు. స్మైల్ ప్లీజ్ అంటూ నిన్న వీళ్ళు చేసిన ల్యాండర్ ఫోటో తీసిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ పరిశోధనలు ఇంకో వారమే అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ వాళ్ళు హైలైట్ చేసిన న్యూస్లు. సో మనం వార్త మెయిన్ ఎడిషన్ చూసుకుంటే చాలా కథనాలు అయితే ప్రచురించారు. నేను ఒకసారి మీకు కథనాలు చదివి వినిపిస్తాను. బ్లూ మూన్, సూపర్ మూన్, ఆకాశంలో మరో అద్భుతం. ఒకే రోజు కనిపించిన అపురూప దృశ్యం మళ్ళీ 14 ఏళ్ల తర్వాతే. అలాగే నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాఖీ కట్టించుకుంటూ అయితే కనిపించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫోటోను కూడా హైలైట్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షల పేదల ఇల్లు రెడీ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ చూడొచ్చు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. మహిళా రక్షణ ప్రభుత్వ ధ్యేయం అంటూ సీఎం జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. లక్ష్మీత కుటుంబానికి మరో 15 లక్షలు ఇవ్వండి అంటూ ఇనుపంతకైనా టీడీపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ముందు చూపుతోనే మహాశక్తి అంట. సో అది కూడా న్యూస్ ని హైలైట్ చేశారు. చూద్దాం. సెప్టెంబర్ 10 నుంచి తిరుమలేసిన బ్రహ్మోత్సవాలు. 18న పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్. అక్టోబర్ 14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ల్యాండర్ ఫోటో తీసిన రోవర్. వారం రోజుల ప్రజ్ఞాన్ విజయయాత్ర, ఇక మిగిలింది 7 రోజులే. సీఎం జగన్ విదేశీ పర్యటనపై విచారణ నేటికి వాయిదా అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ లో హైలైట్ చేసిన న్యూస్.